వచ్చి ఇప్పుడు 3+ ఇదివరకు మనకి 7వ తరగతి ఫస్ట్, తర్వాత 10th, ఇవి రెండే పబ్లిక్ మిగతా అన్ని ఏంటి నార్మల్ గా చదువుకుంటే. దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం సెమిస్టర్ టైప్ లో వచ్చేసినాయి కదా 12th క్లాస్ దాకా అలా పెట్టారు. వాస్తవంగా జగన్ వచ్చాక దెబ్బతిన్నది ఏంటంటే 10th అయ్యాక ఆ 11th 12th అనేవాళ్ళు దెబ్బతిన్నారు. సిబిఎస్ఈని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేసినందువల్ల దరిద్రం ఏమైందంటే అది పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్ లేరు అక్కడ, అది రిక్రూట్ చేయలే. అది వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో సెట్ చేయాలి, లెక్చరర్లు కావాలి, రిక్రూట్ చేయాల. దాని వల్ల నష్టపోయారు వాళ్ళు, చాలా మంది ఫెయిల్ అయింది అక్కడ. ఇప్పుడు దాన్ని ఈయన చెయ్యాలి లోకేష్ గారు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ని 11th 12th క్లాసులకి రిక్రూట్ చేయడం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ 10th దాకా ఇప్పుడు ఈ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తారు, ఇదేంటంటే సెంట్రల్ వాళ్ళు ఇచ్చినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, అది తీసేసి స్టేట్ వైపుకి తీసుకొస్తారా, ఇది డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన. లక్షలాది మంది టీచర్ల మన్నను పొందాలి ఒక పక్క నారా లోకేష్ గారు, ఎందుకంటే వాళ్ళని వెళ్ళి కలుస్తున్నారు. అదే నేపథ్యంలో ఈ మార్పులు చేస్తూ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలి, అది ఒక పెద్ద సవాల్ అవుతుంది ఆయనకి. సింపుల్ గా చేసే టీచర్లకు మెప్పు పొందాలంటే సంస్కరణలు చేయకూడదండి. అదే అవును, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. అవును, స్టూడెంట్స్ తల్లిదండ్రులు మెప్పు పొందాలంటేనేమో సంస్కరణలు చేయాలి. ఈ రెండు పరస్పర భిన్నమైనవి. కాబట్టి తల్లిదండ్రులు సంస్కరణ చేశారు కదా స్కూల్ని, పట్టించుకుని ఓట్ చేయలేదు కదా. అవును, అదే టీచర్లు అయితే ఓటు జడగొట్టారు కదా. కాబట్టి పొలిటికల్ రూట్ లో చూసుకున్నప్పుడు వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం టీచర్లకి. అంతే, పొలిటికల్ గా చూసుకుంటే తల్లికి వందడం కూడా ఈయన కిందకే వస్తుంది కాన్సెప్ట్, ఒక రకంగా మేజర్ అది కూడా. వీళ్ళు ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది, ఇప్పటికే అప్పులు బాధ్యతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు